హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ నోరూరించే అటుకుల దోశ. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండడమే కాదు, ఈ దోశలను చేయడానికి పిండిని ముందుగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే సూపర్ టేస్టీ దోశ. మీరు ఒక్కసారి ఈ దోశలను టేస్ట్ చేశారంటే ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటాయి. మరి అటుకులతో ఈ స్పాంజీ దోశను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 కప్ అటుకులను తీసుకొని దోరగా డ్రై రోస్ట్ చెయ్యండి. కాస్త వేయించిన తర్వాత 1 కప్ ఉప్మా రవని, అంటే బొంబాయి రవని వేసి వేయించండి. ఇలా వేయించడం వలన దోశ మంచి టేస్టీగా రెడీ అవుతుంది. ఇలా అటుకులు రవ వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేయండి. మరీ మెత్తని పొడిలా మిక్సీ పట్టకండి, కాస్త బరకగా మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేయండి. గోధుమ పిండి దోశకు బ్యాండింగ్లా పనిచేస్తుంది. అలాగే 1/4 కప్ పెరుగుని తీసుకుని బాగా కలపండి. ఈ దోశల్లోకి పుల్లటి పెరుగైతే చాలా బాగుంటాయి. వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బాగా కలపండి. ఇలా జారుడులా కలిపాక మూత పెట్టి 15 నిమిషాలు పిండిని సెట్ అవ్వనిద్దాం. 15 నిమిషాల తర్వాత చూడండి, రవ వాటర్ని పీల్చేసింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. మనం ఎప్పుడూ కూడా దోశల్లోకి బేకింగ్ సోడాను ముందుగా వేయకుండా చేసే ముందు యాడ్ చేయడం వలన దోశలు బాగా వస్తాయి. చూడండి, పెరుగు బేకింగ్ సోడా వేయడం వలన పిండి ఎలా ఫార్మెంటేషన్ అవుతుందో, బబుల్స్లా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకుని వేడి చేయండి. 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేయండి. ప్యాన్ బాగా వేడైందో లేదో చూడటానికి కొన్ని వాటర్ని చల్లి చూడండి. చూడండి, ప్యాన్ బాగా వేడైంది. ఇప్పుడు మంటను తగ్గించి పిండిని వేసి ఇలా రౌండ్గా సర్కిల్లా తింపండి. మీరు పెద్ద దోశ చెయ్యాలంటే పిండిని ఎక్కువగా వేసి రౌండ్గా తిప్పండి. హోల్స్తో దోశ స్పాంజీగా వచ్చింది. 1 నిమిషంలోనే దోశ కింద ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మరో పక్కకి టర్న్ చేసి 1 నిమిషం ఫ్రై చేయండి. 1 నిమిషం కాల్చి తీసుకుంటే సరి, దోశ రెడీ అయిపోతుంది. ఈ అటుకుల దోశలను చాలా ఈజీగా చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తాయి. ఇలాగే పిండి మొత్తం కూడా దోశల్లా వేసుకుందాం. చూడండి, సాఫ్ట్గా స్పాంజీగా ఎంత బాగున్నాయో. ఇలా సాఫ్ట్ స్పాంజీ అటుకుల దోశలను చేసి చూడండి. పుల్లట్టులానే చాలా టేస్టీగా, లైట్గా ఎంత తింటున్నామో కూడా తెలియదు, తొందరగా డైజెస్ట్ అవుతాయి. వీటిని పల్లి కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఇలా అటుకుల దోశలను ట్రై చేయండి. మీకు ఈ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది, అలాగే ఈజీగా తయారైపోతాయి. సో ఫ్రెండ్స్, మనం ఇడ్లీ దోశల కోసం ముందుగా పిండిని ప్రిపేర్ చేయనప్పుడు ఇలా అటుకులతో ఈ దోశలను ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.